మొదటి ఉత్తరం సుచరిత గారు రాశారు హైదరాబాద్ నుంచి. సంకష్టహర చతుర్థి వ్రత విశిష్టత గురించి తెలియజేస్తారా? శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమో నమః. సంకష్టహర చతుర్థి ఒక వ్రతం. ఈ వ్రతం మహాగణపతికి సంబంధించినటువంటి వ్రతం. మనకు పురాణ గ్రంథాల్లో నిత్య జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి అనేక కష్టములకు, అనేక ఇబ్బందులకు వ్యాస భగవానుడు అనేక చోట్ల పరిహారాలు, అలాగే వ్రతాదుల ద్వారా వాటికి చక్కటి పరిహారాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మనకు పురాణాలు, ఉపపురాణాలు అని రెండు ఉన్నాయి. ఉపపురాణాల్లో చాలా విశేషమైనటువంటి పురాణము గణేష పురాణం. ఈ గణేష పురాణంలో ఉపాసనాఖండంలో ఈ సంకష్టహర చతుర్థి వ్రత విధానం అనేటువంటిది సుస్పష్టంగా చెప్పడం జరిగింది. దాని పేరే చూడండి, దీని పేరు చాలా రకాలుగా పిలుస్తారు. సంకటహర చతుర్థి అంటారు, అంటే సమస్తమైనటువంటి సంకటములను తొలగింపచేసేటువంటిది, కష్టములను తొలగింపచేసేటువంటిది, హరింపచేసేటువంటిది, మహాగణపతికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. కావున అందులో దేవతా విశేషములలో ఉపాసనా భాగంలో మంత్రశాస్త్ర రీత్యా కొంతమంది దేవతా ఉపాసన కలియుగంలో అతి శీఘ్రంగా ఫలితమిస్తుంది అని మంత్రశాస్త్ర రహస్యం. అందుకే స్మృతి గ్రంథాలు చెబుతూ ఉన్నాయి, కలియుగంలో ఎవరి ఉపాసన శీఘ్రంగా ఫలిస్తుంది? కలౌ చండీ వినాయకౌ. కలియుగంలో వినాయకుడు, చండి అంటే అమ్మవారు, ఈ ఇద్దరు దేవతా మూర్తుల ఉపాసన అతి తొందరగా ఫలిస్తుంది. కాబట్టి గణపతి ఆరాధన ఆదౌ పూజ్యౌ గణాధిపః, అందరికంటే మొట్టమొదలు పూజింపతగినటువంటి వాడు గణపతి. ఈ గణపతి వ్రతములలో శుక్లపక్ష చతుర్థికి ఒక వ్రతము, కృష్ణపక్ష చతుర్థి వ్రతము రెండూ ఉంటాయమ్మ. స్కాంధ పురాణాదుల్లో మొత్తం మనకు 12 శుక్లపక్ష చతుర్థులకు ఒక పేర్లు చెప్పారు. వరద చతుర్థి, తిల చతుర్థి, కుంద చతుర్థి, ఇలా పేర్లు వస్తాయి. అంటే గణపతి అవతరించింది శుక్లపక్ష చతుర్థి. కాబట్టి చతుర్థి తిథికి గణపతికి సంబంధం ఏమిటి అంటే, గణేష సహస్రనామ స్తోత్రం ఒక చక్కటి ప్రమాణం చెప్తోంది. చతుర్థి పూజన ప్రీతాయ నమో నమః అని గణపతికి ఒక నామం ఉంది. అంటే చతుర్థి రోజున గణపతి పూజ అతి శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చతుర్థి రోజున ఎందుకు చెయ్యాలి అన్న ప్రశ్నకు ఇదే సమాధానం. దానికి ప్రమాణం గణేష సహస్రనామం చెప్పింది. కాబట్టి శుక్లపక్ష చతుర్థికి చేసేటువంటి వ్రతము వేరు, కృష్ణపక్ష చతుర్థికి చేసేటువంటి వ్రతం వేరు. ఇప్పుడు ఈ కృష్ణపక్ష చతుర్థి రోజున మనం చేసేటువంటి వ్రతమును ఈ సంకష్టహర చతుర్థి వ్రతము అంటాము. ఈ వ్రతము గణేష పురాణంలో అత్యద్భుతంగా వివరించబడ్డది. ఎంతోమంది మహారాజులు ఆచరించారు. మహాభారత అరణ్య పర్వంలో పంచపాండవులు కూడా ఈ వ్రత ఆచరణ ద్వారా కష్టాలు తొలగించుకున్నట్టుగా మనకు కొన్ని కొన్ని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఎంతోమంది ఉపాసకులు, పెద్దలు, చారిత్రక పురుషులు ఎంతోమంది ఈ సంకష్టహర వ్రతాన్ని ఆచరించి లబ్ధి పొందినారు. కాబట్టి అనేక కష్టములను తొలగింపచేసి
మహాగణపతి అనుగ్రహమును అత్యంత శీఘ్రంగా ఇచ్చేటువంటి మహిమాన్విత దివ్య అద్భుత వ్రతమే ఈ గణపతి.